ప్రపణేశుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి అన్నారా ప్రేమిన వాళ్ళారా నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుతున్నాను క్యాలెండర్ వాగ్దానాన్ని గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును అంటే సమాధానం గురించి రాస్తున్నాడు అంటే నిజంగా సమాధానం లేక ఎంతగా ఎరుషులేమో నలిగిపోయిందో మనం అర్థం చేసుకోవాలి సమాధానం అని చెప్తూ కిందికి రాగానే ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను పేరుషులేములోని మీరు ఆదరింపబడదు రాస్తుంది అంటే ఇప్పుడు సమాధానం లేక కృంగిపోయి పాడైపోయి నలిగిపోయారు సమాధానం లేకపోతే ప్రేమని వాళ్ళరా ఎంత భయంకరమైన స్థితితో మనకు అర్థమవుతుంది అందుకే యేసుప్రభు సమాధానకర్తగా వచ్చాడు ఈరోజు కుటుంబాల్లో సంఘాల్లో సమాధానం మనకు కనిపించట్లేదు నేటి దినాల్లో తిరుగుతున్న పరిస్థితులు ఇవే సమాధానం లేని స్థితి సమాధానం లేని స్థితి భయంకరమైనటువంటి స్థితిలో నేటి సమాజం ముందుకెళ్తుంది ప్రేమిన వాళ్ళరా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు ఓ ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు సమాధానము చాలా ప్రాముఖ్యమైంది సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండమని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఆదరణ లేదు అంటే కృంగిపోతున్నారంటే సమస్యలో ఉన్నారంటే కారణం ఏంటంటే ప్రధాన కారణం సమాధానం లేకపోవడం తద్వారా ఎంతో నలిగిపోవడం ఎన్ని కుటుంబాలు మనం చూడట్లేదు ఎన్ని సంఘాలు మనం చూడట్లేదు ఓ ప్రేమని వాళ్ళరా ఈ మాట అనుకున్నప్పుడల్లా హృదయం చెల్లించిపోతుంది ఎంతో వేదన ఎంతో బాధ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యర్షులేముకు వాగ్దానం చేస్తున్నాడు రెండు యర్షియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో అధ్యాయము నేను చదువుతున్నాను పద్దెనిమిదవ వచ్చినాం నీవు నా ఆజ్ఞలో ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను యెడల నీకు క్షేమము నది వలను నీ నీతి సముద్ర సముద్ర తరంగవలను ఉండును వింటున్నారా కాబట్టి క్షేమము లేదంటే ఒక విధంగా చెప్పాలంటే సమాధానము ఎప్పుడు దేవుని మాటలు ఆలకించిన ఆలకించినీడలా అది మనకెంతో క్షేమం అంట ఈరోజు దేవుని మాటలు ఆలకించకపోతే ఓ స్నేహితుడా ఓ సహోదరి నీ జీవితంలో క్షేమాన్ని సంతోషాన్ని సమాధానాన్ని చూడలేవు నిజమే కదా మరి ఇదే ఏషియా గ్రంథం నలభై తొమ్మిదో సాయంలో ప్రిమిన వార్లరా ఇరవై రెండవ వచ్చిందమ్ము ఇరవై రెండవ వచ్చిందం ప్రభు యో యుహో ఇలాగ సెలవుచ్చున్నాడు నేను జనుల తట్టు నా చేయి ఎత్తుచున్నాను జన్ముల తట్టు నా ధ్వజం ఇచ్చున్నాను వారు నీ కుమారుల ప్రిమిన వార్లరా ఇలా చదువుకుంటూ వస్తే దేవుని యొక్క ఉన్నత ఆలోచనలు మనకు కనబడతాయి దేవుడు తన చేయి ఎత్తి చక్కగా కావలసిన ప్రతిది కూడా తన బిడ్డలకి ఏదైతే కావాలో ప్రిమిన వాళ్ళారా నిజంగా చాలా భయంకరమైన స్థితిలో మనుషుడు ఒంటరి అయిపోతున్నాడు అర్థమైందా మానవుక జీవితం సమాధానం లేక సమాధానం లేకపోతే మన జీవితాలు ఒంటరి ఒంటరి అయిపోతాం కాబట్టి ఇప్పుడు సమాధానము చాలా ప్రాముఖ్యమైంది అర్థమైందా ప్రేమీణ్ వాళ్ళరా సమాధానము ఎంత ప్రాముఖ్యమైందో ఇక లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అట్లా అట్లా ప్రేమీణ వాళ్ళరా సంతానహీనులై సమస్తాన్ని కూడా పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే సమాధానం దేవునికి మానవుల మధ్య సమాధానం లేకపోవడం అది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం ఇట్లా బైబిల్లో చూస్తే దేవుడు అంటున్నాడు చూడము నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఇలాగే విశాఖ గ్రంథం అరవయో అధ్యాయంలో అరవయో అధ్యాయము ప్రేమిన వాళ్ళరా నాలుగు ఐదు వచ్చినాల్లో నేను చదువుతున్నాను నాలుగు ఐదు వచ్చినాల్లో చదువుతున్నాను కన్నులెత్తి చూ చుట్టూ చూడము వీరందరూ కూడుకుని ఎత్తుకు వచ్చున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చున్నారు కాబట్టి చక్కగా వారందరూ కూడా అంటే ఎంత సమాధానం అంటే సమాధానంలో ఏముంటుంది అంటే ఐక్యత మనకు కనబడుతుంది అందరు కలిసి రావటం అర్థమైందా అందరు కలిసి రావటం ఎంత అద్భుతంగా ఉంది కళ్ళెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకుని ఎంతకొచ్చున్నారు నీ కుమారుల దూరం అంటే హెర్స్ంలోకి అందరు కూడా సమకూర్చబడుతున్నారు అర్థమైంది ప్రేమని వాళ్ళ అంత భాగ్యం కాబట్టి సమాధానం ద్వారా మనకు వచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే అందరూ సమకూర్చబడతారు అత్యద్భుతంగా అందరూ కూడా సమకూర్చబడతారు కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ విధంగా మనము సమకూర్చబడాలంటే సమాధానం కావాలి సమాధానం ఎక్కడుంది సమాధానకర్త అయిన యేసు ప్రభు దగ్గర ఉంది అర్థమైందా ప్రిమిని వాళ్ళరా ఈ సమాధానం కోసం మనందరం కూడా వెతకాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రేమిని వాళ్ళరా చాలా జాగ్రత్త కలిగి అందుకే నీవు చూచు ప్ర నీవు చూచి ప్రకాశంతో నీ గుండె కొట్టుకుని చూపును సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడను జనముల ఐశ్వర్యం నీ ఎద్దకు వచ్చును కాబట్టి నీకు కావలసినంత కూడా దేవుడు సమకూరుస్తాడన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రేమని వాళ్ళారా తన ప్రజలకి దేవుడు ఇవ్వదలిచినంత కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో కొంత సమస్యలు శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి దేవుడు యొక్క కరు కనికరించేవాడుగా ఉన్నాడు కాడపుడు ప్రేమ వాళ్ళ యర్శలేం దగ్గరికి సమాధానం నదివలే వస్తుందన్న విషయం మనకు అర్థం అంటే సమాధానం ఐక్యత సహ దేవునితో సహవాసం తద్వారా పరిశుద్ధ పట్టణం గాను దేవుని సేవించేటువంటి పట్టణము గాను అక్కడ గ్రంథము అరవయో అధ్యాయము పన్నెండవ చిన్నములు నేను సే సేవింపనలేని జనమైనను రాజ్యమైనను నిలవదు అటు జనము నిర్మూలము చేయబడను అంటే దేవునితో సమాధానం లేని దేవునితో ఐక్యం లేని రాజ్యమైనను ఏది కూడా నిలవదు అన్న విషయం మనకు బహు స్పష్టంగా అర్థమవుతుంది తటి సమయంలో ప్రేమని వారుల దేవుడు ఇచ్చేటువంటి సమాధానం కొత్త నిబంధనలు యేసుప్రవారు కూడా సమాధానం గలదానమై పొమ్ము సమాధానము అంటే సమాధానం గురించి మాట్లాడినాడు దేవునికి మానవునికి మధ్య సమాధానం ఎక్కడుందండి లేదు కదా మరి కాబట్టి ఈరోజు నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో సమాధానం నువ్వు వెళ్తున్న ప్రతి సమస్యలో ప్రతి అనారోగ్యంలో దేవుడికి సమాధానం ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళిన కాక రండి ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపకలిన దేవునికి స్తోత్రాలు ఇంతవరకు కూడా మీరు చూపిన కృపకై శుద్ధిస్తున్నాం నాయన మా ప్రియుల కొరకై ఆయన నిజంగా ఈరోజు ఆయన నది వల్ల సమాధానం ప్రవహించటెంతో ఆయన అరుదైన దినాలు ప్రభావ సహాయం చేయి తండ్రి ఆయన నా ప్రభా సంఘంలో సమాధానం కుటుంబాల్లో సమాధానం ఆయన ప్రభా మీరు దయచేయని తండ్రి ఆయన నా ప్రభా ప్రేమ ఐక్యతలు దయచేయని తండ్రి సహాయం చేయండి తండ్రి కృప చూపండి చెల్లి సమృత కృప ప్రార్థన చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సైమన్ పెట్టని కొరకై మనోహర్రావు గారి కొరకై వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి కృపచూపు మంజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి జ్ఞాపం చేసుకో నాయన ఆయన వారి ఫాదర్ హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మంచి హెల్త్ కూడా దయచేయండి నాయన ఫ్యామిలీ కొరకై నా ప్రభా సమాధానం రక్షణ నాయన అందరూ పొందునట్లుగా సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా బాబురావుని కొరకు ప్రార్థన చేస్తున్న తన కుమార్తె దీపిక కొరకు ప్రాధం చేస్తున్న హెల్త్ కొరకై స్టడీస్ కొరకాయ ప్రార్థన చేస్తున్న దయగల తండ్రి నాయన సహాయం చేయండి అన్ని కృపగలిగిన హాలకు అప్పగిస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా నాయన ప్రభా విజయకుమారి నాయన నా ప్రభు జ్ఞాపం చేసుకో తండ్రి నీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నా నా ప్రభా నాయన నాయన నా ప్రభు వారి చెల్లి పావుని కొరకాయ నీటిలో మంచి నాయన రిజల్ట్ రెండు వందల యాభై మార్కులు వచ్చినాయి ఏదేమైనప్పటికీ బిడలకు కావాల్సిన నా క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా చేయండి నాయన వారి బాబాయ్ రక్షణ విషయంలో నేను నా ప్రభ జాబ్ రావాలని నేను మేము ప్రార్థన చేస్తున్నాం వారి డాడీకి జాబ్ రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన మీరు జ్ఞాపం చేసుకున్నాండి సాయం చేయండి నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను ఆయన ప్రభా జ్ఞాపం చేసుకునండి నాయన నాయన నా ప్రభా విజయకుమారి నాయన ప్రభా తన యొక్క నా ప్రభా చదువుల్లో కూడా నా ప్రభా తోడు ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా మా తండ్రి ఆయన నా ప్రభా తండ్రి పావుని తన ఆయన కుటుంబం కొరకు కొరకై ప్రార్థన చేస్తున్నా ఆయన ప్రభా వారి బాబాయ్ దుర్గా ప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ తమ్ముడు నాయన అక్షయ్ స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయని కృపల జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం సోదరి నా సంగీత సంగీతక్కను బట్టి ఆయన ప్రభా జ్ఞాపం చేసుకున్నాండి నాయన ప్రార్థన చేస్తున్నాను అనుష్క స్కాలర్షిప్ కొరకు ఇంటర్వ్యూ ఉంది నాయన ప్రభా దాని కూడా ప్రార్థన చేస్తున్నాం నేను చక్కగా సహాయం చేయండి ఆయన ప్రభా అంత మాత్రమే కాదు నాయన ప్రియ కుటుంబాలన్నింటి కొరకై ఈ సన్నిధిలో వేడుకొని వచ్చినంత తండ్రి సహాయం చేయండి కృపగలిగిన నీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా దయగల తండ్రి మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన అంత మాత్రమేగా తండ్రి నాయన నా ప్రభాన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా సహాయం చేయండి ఏ విధంగా మా ప్రియ తండ్రి మా ప్రియులందరి కొరకై నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా నాయన మా ప్రియ సహోదరులు కొంతమంది బర్త్డే అని కొంతమంది ఆయా రీతిలుగా ఆయా రకాలుగా వారి వారి అవసరతలు ఉన్నారు ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి కృప చూపండి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియ తండ్రి మా ప్రియులందరి కొరకై నాయన ప్రభా రక్షణ వరకు రక్షణ ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం నాయన క్షేమం నాయన ఆ క్షేమం లేని వారికి క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన ప్రభావ నాయన ఉద్యోగం లేని ఉద్యోగం వివాహాలను వివాహం సంతానం లేని వారికి సంతాన భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభావ జ్ఞాపం చేసుకుని కోవేట్లో ఉన్నాను మా మా ప్రియ సోదరిని అయ్యో మక్కన బట్టు వందనాలు ఆయన కుటుంబాన్ని కూడా దీవించము సహాయం చేయము ఈ విధంగా బొల్లాపల్లి కూడా ప్రభు నాయన సువార్త జరుగుతూ ఉంది ఆయా ప్రాంతాల సువార్త జరుగుతుంది ప్రభు సహాయం చేయని కృప కృప చేయి మణిపూలు జరుగుతున్న హింసాకాండ విషయంలో ప్రభు నీ కృపను కోరుతున్నాను తండ్రి సహాయం చేయవా తండ్రి ఆ నుండి విడిపించండి నాయన ప్రభా మణిపూర్ని కాపాడుతున్నాను ఆయన మణిపూర్లు ఉన్న క్రైస్తవులు ప్రభా మీరు బలపరచండి అక్కడికి సమాధానం నదివలే నాయన మణిపూర్కి నాయన ప్రభా సమాధానం నదివలే ప్రవహించను కాక ప్రభా చేయండి తండ్రి ఆయన కరుణించి కృప చూపి మీ నామానికి మీరే మైంద తెచ్చుకోమని సర్వశక్తి గల యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆ మీన్